సమ్మర్ అన్ని భాషల చిత్ర పరిశ్రమకు ఒక్కటే అందుకే అన్ని చోట్ల పెద్ద పెద్ద సినిమాలే ఈ సీజన్ను టార్గెట్ చేసుకుంటాయి అయితే తమిళనాట సమ్మర్లో ఓ డేట్ బాగా ఫేమస్ అయ్యింది అదే ఏప్రిల్ ఫోర్టీన్త్ ఏటా ఈ తేదీనే తమిళులు కొత్త సంవత్సరం జరుపుకుంటారు సంబరం అంటే సినిమానే కదా అందుకే తమిళ దర్శక నిర్మాతలు ఆ తేదీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అలా ఈ ఏడాది కూడా ఏప్రిల్ ఫోర్టీన్త్న భారీ సినిమా రాబోతుంది అదే ఇప్పుడు సమ్మర్లో భారీ క్లాష్ అని చెప్పొచ్చు సినిమా వాళ్ళకు ఈ ఏడాది ఏప్రిల్ ఫోర్టీన్త్ అంటే టక్కున గుర్తొచ్చేది కేజీఎఫ్ చాప్టర్ టూ చాలా రోజులుగా వాయిదా పడుతున్న కేజీఎఫ్ పార్ట్ టూకు లేటెస్ట్ అప్డేట్ ఇదే కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు అయితే ఇప్పుడు ఆ తేదీ మీద బీస్ట్ టీమ్ కన్నేసిందని సమాచారం కొత్త సంవత్సరం నాడు సినిమా రిలీజ్ చేస్తే బాగుండదని ఎవరనుకుంటారు చెప్పండి అందుకే విజయ్ టీమ్ ఏప్రిల్ ఫోర్టీన్త్న బీస్ట్ను రిలీజ్ చేయాలని చూస్తుంది దీంతో ఏప్రిల్ ఫోర్టీన్త్న ఆఫీస్ దగ్గర సందడి మామూలుగా ఉండదని అంటున్నారు ప్రస్తుతం మన దేశంలో తెరకెక్కుతున్న భారీ చిత్రాలు అంటే కేజీఎఫ్ చాప్టర్ టూ రాధేశ్యామ్ త్రిపులర్ అని చెప్పొచ్చు వీటికి పోటీగా సినిమాలు రిలీజ్ చేయొద్దని అనధికారంగా నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం కానీ కేజీఎఫ్ చాప్టర్ టూకి పోటీగా బీస్ట్ని తీసుకొస్తే ఎలా ఉంటుంది అని చర్చలు నడుస్తున్నాయట నిజానికి కేజీఎఫ్ టూ రిలీజ్ డేట్ చాలా రోజుల క్రితమే ప్రకటించారు ఇప్పుడు బీస్ట్ వస్తే సెకండ్ సినిమా అవుతుంది మరి ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి శివ డాక్టర్ లాంటి బ్లాక్ బాస్టర్ సినిమా తీసిన దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ అతని దర్శకత్వంలో విజయ్ బీస్ట్ చేశాడు ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి కేజీఎఫ్ చాప్టర్ టూకి పోటీగా ఏప్రిల్ ఫోర్టీన్త్ నాడే తెస్తారా లేక కాస్త అటు ఇటుగా ముందు రిలీజ్ చేస్తారా చూడాలి ఎప్పుడొచ్చినా బాక్సాఫీస్ దగ్గర పోటీ మాత్రం అదిరిపోతుంది